చెప్తానే మరి అసలు చెప్పాలి అన్న చెప్పండి అన్న స్కూల్లో ఉన్నా తెలంగాణ వేసుకోవచ్చు జిల్లా వేసుకోవచ్చు దాన్ని చూసుకోవచ్చు కదా పాఠశాల బాలికలలో మా యొక్క క్రాఫ్ట్ టీచర్ అయిన అనిత మేడం గారి ప్రోద్బలంతో విద్యార్థుల్లో ఉండే నైపుణ్యాన్ని వెలికి తీసి అంటే మనకు ఉపయోగం లేని వస్తువులతో వాళ్ళకి ఏ విధంగా మన ఇంట్లో కళాకృతులను తయారు చేసుకొని పెట్టవచ్చో విద్యార్థులకు ఒక హింట్ ఇస్తే వాళ్ళు ఈ విధంగా చాలా అన్ని రకాలుగా తయారు చేసి మన ఇంట్లో పెట్టుకునే విధంగా తయారు చేయడం జరిగింది. విద్యార్థుల నైపుణ్యానికి అభినందనలు. మరియు ఆ ఒక్క టీచర్కే కాకుండా మా ఉపాధ్యాయులందరూ కూడా కృషి చేసి ఈ విధంగా కళాకృతులను తీర్చిదిద్దడం జరిగింది. తయారు చేసినటువంటి వస్తువులు ప్రదర్శించడం చాలా బాగుంది. ముఖ్యంగా లో క్యాస్ట్ అంటే లో మెటీరియల్తో తీసుకోవడం జరిగింది. అంటే చీప్ మెటీరియల్తో మనం బయట పారేసేటువంటి ఏవైతే ఉంటే వాటితో చాలా రకాలుగా మంచి వస్తువులు తయారయ్యడం జరిగింది. సో అవి చూస్తే చాలా పిల్లలకు ఫ్యూచర్లో ఉపయోగపడ్డట్టుగా ఉన్నాయి. ఇక్కడ క్రాఫ్ట్ టీచర్ చాలా బాగా మరి శ్రద్ధ తీసుకొని అనేక రకాల గాజులు కానీ తర్వాత గృహానికి అవసరమైనటువంటి వస్తువులు కానీ టేబుల్ పై పెట్టుకునే అందంగా ఉండేటువంటి వస్తువులు కానీ బొకేస్ కానీ గాజులు కానీ చాలా బ్రహ్మాండంగా తయారు చేయడం జరిగింది. ఇవి పిల్లలకు చాలా ఉపయోగపడతాయి. ఇలాంటి మరి ప్రతి పాఠశాలలో తయారు చేసి పిల్లలను ముందు ముందు భవిష్యత్తులో వాళ్ళు బాగుపడేట్టుగా చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇది ఒక పిల్లల్లో సృజనాత్మక శక్తిని పెంచడమే కాకుండా మనకు ఒక ఐఐటీలో ఏ విధంగా అయితే ఉపయోగపడతాయో మన నిత్య జీవితంలో టైలరింగ్ కావచ్చు తర్వాత ఇంకా రకరకాల మెటీరియల్ కావచ్చు మన భవిష్యత్తులో ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ తయారు చేసినటువంటి కొన్ని నేను చూశాను అంటే బొమ్మలు కానీ తర్వాత టేబుల్ సంబంధించిన ఈ బాటిల్స్ మనం డైలీ ఉపయోగించి బయట వాడేసేటువంటి బాటిల్స్ వాటిని అందంగా తీర్చిదిద్దడం చాలా బాగున్నాయి. నిజంగా అది చూస్తే మనం తయారు చేసినప్పుడు
నన్ను చూస్తే చాలా బాగా అనిపించింది. మామూలు ఒక బాటలు ఇంత మంచిగా తయారు చేయొచ్చా అనేటువంటి మెసేజ్ కూడా వాళ్ళు పెడుతుంది. సో మనం ముందుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు కూడా శ్రద్ధ తీసుకొని, ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు అందరూ శ్రద్ధ తీసుకొని, ముఖ్యంగా మనం పీటీఐ ఇక్కడ అంటే వర్క్ ఎడ్యుకేషన్ కూడా ఇక్కడ నియమించడం జరిగింది. ఆ వర్క్ ఎడ్యుకేషన్లో అంటే పిల్లలకి ఒక భాగం చదువుతో పాటు పిల్లలకి ఇది చేయడం వల్ల ఫ్యూచర్లో ఎన్నో ఉపయోగాలు ఉంటాయనే ఉద్దేశంతో ప్రభుత్వం కూడా ప్రతి పాఠశాలలో ఒక క్రాఫ్ట్ టీచర్ని నియమించి మరి లో కాస్ట్ నో కాస్ట్ అనే సిస్టమ్ను తీసుకొని ఇక్కడ తయారు చేయడం జరిగింది. తర్వాత ఇంట్లో టేబుల్పై కానీ ఇంకా రకరకాల గాజులు కానీ మనం నిజంగా వాటిని మరి కొనుక్కుంటే బాగుండు అనేటట్టు అమ్మితే నిజంగా కొన్ని వస్తువులు కూడా కొనుక్కోవచ్చు. అంటే ఆ విధంగా కూడా తయారు చేసేది. కొన్ని బ్యాగ్స్ కూడా జూట్ అంటే మన జన్మతో కూడా తయారు చేయడం జరిగింది. ఇది ఒక మేళా, ఒక మేళలాగా చేస్తూ ఉన్నారు. మరి ఒక పాఠశాలలో ఇంత ఒక మేళలాగా చేయడం అనేది చాలా అరుదు. మరి ఇక్కడ చేసి చూపించారు. ముఖ్యంగా అదంతా ఒక కుటుంబంలాగా అంటే మేడం కుటుంబంతో టీచర్లు కష్టపడి తర్వాత పిల్లలు కష్టపడి చాలా బాగా చేశారు. నా కోరిక ఏంటంటే ప్రతి పాఠశాలలో ఏ విధంగా చేస్తే విద్యార్థులకు కూడా చాలా ఉపయోగపడతాయి విద్య జీవితంలో అని చెప్పి తెలియజేస్తూ ఎక్కువ సమయం తీసుకుంటున్నాం ముగిస్తాం.